అటుకుల ఫ్రూట్ మిక్స్ కి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, అరటిపండు 1, యాలకుల పొడి కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా. ముందుగా బెల్లం తురుమండి, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి. ఓకే, ఇది బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేద్దామండి. అంటే కొంచెం మెత్తగా అవుతుంది కదా, సో దానివల్ల మనం వేసే పళ్ళ ముక్కలకి బాగా పట్టేస్తాం. ఇప్పుడు దీంట్లో యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు, వీటితో పాటు అటుకులు, సో ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో అరటిపండు ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందుగా కట్ చేసుకుని అవి కూడా కలిపేసి మనం అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే నల్లబడిపోతాయి కదా. అవునండి. ఓకే, సో దీన్ని పక్కన పెడదాం, లేకపోతే ఏం చేద్దాం? పక్కన పెట్టేసేద్దాం. ఈ లోపు కారం. ఓ ష్యూర్. సో ఇవాళ దేంతో కారం చేస్తున్నారు? మాకు బ్రెడ్తో చూస్తున్నాం, దీంతో కట్ చేస్తున్నాం అండి. రౌండ్ షేప్లో కావాలి మనకు. ఓకే, ఇంకో స్లైస్ కూడా ఇస్తారా? చిన్న సైజు చిన్నది. ఓకే, ఓకే అండి, రెండు తీసుకున్నాం. సో ఇది బాడీ షేప్ లో చేస్తున్నాం. ఇది బాడీ వచ్చేసింది, ఇక్కడ హెడ్ వస్తుంది. ఓకే, సో వీటికి టెయిల్, వింగ్స్, సో క్యారెట్లు తయారు చేస్తాం. ఇక్కడ ఎంతవరకు కావాలి చూసుకుని జిగ్జాగ్ తరచు చూపిస్తూ ఉంటారు కదా ఇది. అవును. ఓకే, ఇటు వచ్చేసింది టెయిల్. ఇక్కడ వింగ్ పెట్టడానికి సైజ్ చూసుకుని దీంట్లో హాఫ్ చేసుకుంటాం. ఇది ఒకవైపు చేస్తాం సేమ్ జిగ్జాగ్. అది పెద్దది, ఇది చిన్నది అవదా? లేదండి. ఓకే ఓకే, సో ఇక్కడ బేక్ పెట్టడానికి ముక్కు క్యారెట్ల నుంచి ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. కార్నర్ పాయింట్ మనకి ఈజీగా ఉంటుంది, పాయింటెడ్ ఉంటుంది కదా. దీన్ని హాఫ్గా కట్ చేస్తున్నాం. భలే బాగుందండి. ఓకే, ఐస్ పెట్టడానికి స్వీట్ కార్న్ గింజలు అండి, కొంచెం లైట్ కలర్ ఉంటుంది కదా. ఈ వెనక వైపు దీన్ని కట్ చేసేసి అలాగే క్రౌన్ కిరీటం లాగా చిన్న కావాలనుకుంటే దీంట్లోంచి ఒక చిన్న పీస్ కట్ చేసి మనం అది కూడా పెట్టేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. బ్యూటిఫుల్, చూసారండి ఎంత బాగుందో. బట్ బాగుంది కదూ, లాస్ట్లో అన్నారు కదా అరటిపండు. అవునండి. సో చివరిగా దీన్ని ముక్కలు చేసి వేస్తే అయిపోతుంది. మీరు ఏదన్నా చెప్పండి షెఫ్ గారు, ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ దాన్ని చూడగానే అలా అట్రాక్ట్ అయిపోవాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, దీనికి ఎంత లుక్ వచ్చింది. ఓకే, చివరిగా పుదీనా, తరిగిన పుదీనా. సో ఇది కూడా మిక్స్ చేసేస్తే ఆ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే అండి, అటుకుల ఫ్రూట్ మిక్స్ రెడీ. చూసారా, బర్డ్ తో పాటు అటుకుల ఫ్రూట్ మిక్స్ రెడీ.